నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం ఇంకా కీలక మలుపులు తిరుగుతూనే ఉంది. జగన్ వర్సెస్ రఘురామకృష్ణరాజు గారు అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయటే ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫిర్యాదుల పరంపర అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. తాజాగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఫిర్యాదు చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి లిఖితపూర్వకంగా ఒక లేఖ రాశారట. ఆయనతో భేటీ అయ్యారు. అంటే ఆయన అరెస్టుకు సంబంధించి హైదరాబాద్లో తన పట్ల సిఐడి పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించి మొత్తం ఓవరాల్గా ఒక కక్షపూరిత రాజకీయం అయితే కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సభా హక్కుల విలంఘన కింద వాళ్లపై చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా స్పీకర్ను ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కోరారంట. ఎందుకంటే ఏపీ పోలీసులపై కూడా ఫిర్యాదు చేశారంట. ఎందుకంటే మొన్న ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా, ఇక్కడ సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా రఘురామకృష్ణరాజు గారి కుటుంబ సభ్యులు స్పీకర్ను కలిశారు, అమిత్ షా గారిని కలిశారు, ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేశారు అనేది. అలాగే ఆయనకు కూడా హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా ఎవరన్నారు, ఆయనకు కూడా లేఖ కూడా రాశారంట, ఆయన కుమారుడు భరత్ర. అయితే ఇప్పుడు మళ్ళీ మరొకసారి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని అందరినీ కలుస్తున్నారు. ఎందుకంటే నిన్న కూడా రాజ్నాథ్ సింగ్ గారిని కలిశారు, ఇప్పుడు మళ్ళీ ఓం బిర్లా గారిని కలిశారు లోక్సభ స్పీకరు. మరి ప్రధాని కూడా కలుస్తారనే ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఇక్కడ ఏం జరిగింది, ఆయన మీద ఇన్ని రోజులు, ఈ 15 రోజుల పాటు ఆయనను ఎలాంటి చిత్రహింసకు గురి చేశారు, ఎంత ఇబ్బందులు పెట్టారు, ఇవన్నీ కూడా కేంద్ర పెద్దల దగ్గర మొరపెట్టుకుంటున్నారంట. మరి పరిస్థితులు ఎటువంటి మార్పు వస్తుంది, కేంద్రం ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా, సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇవ్వాలి అని చెప్పి ఆయన కోరినట్లు తెలుస్తుంది. మరి ఆ దిశగా ఏమైనా చర్యలు ఉంటాయా ఏంటనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.